కోతుల సహజ వర్ణాన్ని మీరు ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా చూసారా? సృష్టిలోని జీవరాశులు ఏవి చనిపోయినా వాటి కళేబరాలను మనం చూస్తుంటాము, వాటి అవశేషాలను చూస్తుంటాము. కానీ కోతుల కళేబరాలు ఎక్కడా కనిపించవు. అవి మరణిస్తాయని వాటికి వారం ముందే తెలిసిపోతుందట. అలా తెలుసుకున్నాక ఎవరికంట పడకుండా సంచారం లేని చోట ఏ ఆహారం తీసుకోకుండా తనకు కావలసిన గుంతను తవ్వి అందులోనే పడుకుండిపోతాయంట. అవి చనిపోయాక భూమి తనంతట అదే మట్టితో కప్పేస్తుందంట. ఆ ఒక్క వారం అవి తపస్సు చేస్తాయి. ఎవరైనా గెంతుతుంటే లేక అల్లరి చేస్తుంటే కోతులతో పోలుస్తాం, ఒక్క నిమిషం ఒక్క చోట కుదురుగా కూర్చోడు అని. అలాంటిది ఒక్క వారం ఒకే చోట కదలకుండా ఉండిపోతాయంటే ఆశ్చర్యం వేసింది. ఇది నిజమా కాదా అని ఆలోచిస్తే ఆంజనేయుడు శ్రీరాముడి వద్ద అడిగి పొందిన వరమని మరణం ముందుగా గ్రహించి ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా పుట్టలోని జీవరాశులకు ఆహారంగా మారాలి, నా దేహం ఎవరికంటా పడనీక అని వరం అడిగి ఆ హనుమయ్య. అందుకే ఒక్క కోతి ప్రమాదంలో చనిపోయినా మిగతా కోతులు అన్నీ పుట్టమన్ను ఉన్న చోటుకు తీసుకొని వెళ్ళి దేహం పూర్తిగా కప్పబడే వరకు కదిలి రావట. అందుకే కోతులకు ఇష్టమైన అరటిపండు అందివ్వాలని అంటారు. అలాగే మీరు రామాయణం చదువుతున్నా లేక ఎక్కడైనా రామాయణ పారాయణం జరుగుతుంటే అక్కడికి కోతి ప్రత్యక్షమవుతుంది అని విన్నాను. అందుకేనేమో హనుమాన్ను మించిన భక్తులు లేరు అంటారు.